సార్ సార్ వరద నష్టం గురించి ఏమన్నా సార్ అమిత్ షా మీరు తప్పకుండా ఇమీడియట్గా టీం పంపిస్తాను మాకు స్టేట్ గవర్నమెంట్ డీటెయిల్గా మాకు ఇంకా రిపోర్ట్ రాలేదు డెఫినెట్గా పంపిస్తాను అని చెప్పాను నేను ఇంకోటి కూడా చెప్పిన ఎయిమ్స్కు సంబంధించి పోయిన హర్షవర్ధన్ మినిస్టర్ గారు ఉన్నప్పుడు ఎంత చెప్పినా పట్టించుకోలేదు సార్ దానికి 922 కోట్ల రూపాయలతో శంకు టెండర్స్ కూడా 24 బ్లాక్స్ రెండు బిల్డింగ్స్ నేను కొత్త మన్సూర్ మండవి వచ్చిన తర్వాత ఎంటబడి మూడు నెలలు ఇలా టెండర్లు కూడా ఫైనల్ అయ్యి నాగార్జున కన్స్ట్రక్షన్ అనే ఒక మంచి కంపెనీకి వర్క్ వచ్చింది దాని శంకుస్థాపనకు హెల్త్ మినిస్టర్తో పాటు మీరు కూడా రావాలని చెప్పి వారిని కూడా ఆహ్వానించడం జరిగింది అది నీ ఎందుకంటే ఫోర్త్ ఇయర్ అయింది క్లాస్ రూమ్ లేవు నా కాన్ఫరెన్స్ ఉన్నది బీబీ నగర్ ఎయిమ్స్ దానికి కూడా ఒప్పుకున్నాను ఆయన తప్పకుండా టైం ఇస్తాను అవసరం ఉంటే ప్రైమ్ మినిస్టర్ని పిలవండి సార్ దానికి ఎయిమ్స్ అంటే చాలా ప్రెస్టేజ్ కదా అంత మంచి మీరు అన్ని ఫండ్స్ ఇచ్చిండు మాకు ఒకటే సార్ అంతకుముందు బడ్జెట్లో 23 కోట్లు పెట్టిండు పెడితే నేను హర్షవర్ధన్తో కుట్లాడ పెట్టుకున్నా ఇట్లా 23 కోట్లు పెట్టుకుంటే 30 ఏళ్ళు కావాలి అది కంప్లీట్ అవుతానికంటే మనసుకు మాండే వచ్చిన తర్వాత ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడి ఫైనాన్స్ మినిస్టర్తో మాట్లాడి ఒకటేసారి 922 కోట్లకు టెండర్ పెట్టేసి ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తున్నాం ఈ వారంలో నెక్స్ట్ వేరే వాళ్ళు అంటే అవసరం లేని క్వశ్చన్ కాబట్టి అవాయిడ్ చేస్తున్నారు అమిత్ షాని కలిశారు కదా ఏమైనా రాజకీయాలకు సంబంధించి రాజకీయాలకు సంబంధించి ఏమైనా చర్చ జరిగిందా సార్ అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులపై ఏమైనా చర్చ జరిగిందా ఇవన్నీ వదిలిపెట్టాలా ఇవన్నీ వదిలిపెట్టాలా ఇవన్నీ మా రాష్ట్ర సమస్యలు కాదా ఇది మా రాష్ట్రం కదా గోదావరితో రాష్ట్రం అంతా మునిగిపోయింది కదా నా తరపుకి మన సాయంత్రం యంగ్ ఇండియా క్లోజ్ చేస్తే మా తెలంగాణ 3 ఎంపీలు ఉన్నారు 2 ఎంపీలు ఇంట్లోనే ఉన్నారు నేను ఒక్కనే పోయి ధర్నా చేసిన కదా నేను ఒక్కనే పోయి ధర్నా చేసి రాత్రి 10 గంటల వరకు యంగ్ ఇండియా ఆఫీస్ దగ్గర కూర్చున్నా అది పార్టీ ప్రోగ్రాం కాదా మరి ఇంపార్టెన్స్ మీరు అర్థం చేసుకోవాలి ఈ టైం ప్రజా సమస్యల కోసం కలిసినప్పుడు రాజకీయం చేసే వాళ్లకు వాళ్ళ విజ్ఞతకే వదిలిపెట్టేస్తున్నాను నేను ఐఎమ్ ఫేర్ ఏది ఉన్నా ముఖం మీద చెప్తా కిరణ్ కుమార్ రెడ్డి రోషయ్య ముఖ్యమంత్రులుగా ఉండి సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే వీళ్ళు అడ్డం పడితే వాళ్ళని ఎదిరిస్తే నాకు రోషయ్య గారు షోగాజ్ నోటీస్ ఇప్పించింది మన కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నాడు తెలంగాణ వస్తే మీకు పాలిత సీత కాదు కరెంట్ ఉండదు నీళ్లు ఉండవు అని చెప్తే రాజీనామా తీసి ముఖం మీద కొట్టిపడేసిన ఫైనల్గా నేను అనుకునేది ఏంటంటే ఏదైనా ప్రజల కోసం చేయాలి ప్రజల కోసం ఉండాలి ఇవాళ పార్టీల ప్రస్తావన నేను ఇవాళ ఉదయం నుంచి ఓన్లీ డెవలప్మెంటు 3 ఏళ్ళకెళ్ళి కూడా నేను కలిసిన కేంద్ర మంత్రులను కానీ ప్రైమ్ మినిస్టర్ని కానీ ఎన్నిసార్లు కలిసినా ఎన్ని నిధులు తెచ్చుకున్నా గడ్కరీ స్టేట్మెంటు ఇప్పుడు మీరు చదివి ఒక్కొక్క మోడల్ ఇవి చూడండి చాలా ఉన్నాయి ఎంపీశ్రీ కుమతి రెడ్డి వెంకట్ రెడ్డి దే రిక్వెస్టెడ్ రిగార్డింగ్ ద శాంక్షన్ ఆఫ్ ప్రపోజల్ ఫర్ వైడనింగ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ క్యారేజ్ వే విత్ 6 to 8 lanes ఫ్రమ్ ఎల్బీ నగర్ టు మలక్పూర్ from kilometer 50 to kilometer 40 at outer of Hyderabad city on MS 65 Telangana. In this regard, it is informed you that the project with a provision of approximately ₹600 crore, the project DPR is under final rate sir repair is GMR manna iranela kuda express have GMR all court ku venu arbitration venu etti paristhilo kuda meeku compensation kavale చేంజ్ ఆఫ్ లా అయింది స్టేట్స్ విడిపోయాను మాకు నష్టం వచ్చింది మేము చేయమంటే ప్రైమ్ మినిస్టర్ని ఇన్వాల్వ్ చేసి ప్రైమ్ మినిస్టర్తో మార్చి 13 రోజు కలిసి గడ్కరీతో కొట్లాడి ఇప్పుడు అది జిఎంఆర్ నొప్పించి స్టార్ట్ చేపిస్తున్నా ఇదే విషయం గడ్కరీ గారు మన హైదరాబాద్కు వచ్చినప్పుడు వేల మంది పబ్లిక్ మీటింగ్ చెప్పిండు మీ సీఎం ఎప్పుడు అడగలే కోమటిరెడ్డి వెంకరెడ్డి హైదరాబాద్ విజయవాడ యాక్సిడెంట్ అయ్యి చాలామంది చనిపోతున్నాడు 2-3 నెలలు సాగు చేస్తాను ఇంతకంటే ఒక ఎంపీ ఏం కావాలి మీరు అందరూ కూడా హర్షించాలి మీరు అందరూ కూడా అభినందించాలి నన్ను నాకు ధన్యవాదాలు చెప్పాలి మీరు మంచిగా చెప్పాలి అని ఎప్పుడు వెంకరెడ్డి గారు వార్తలు పెట్టద్దు ఇటుపోయిండా అటుపోయిండా కోమటిరెడ్డి
బీజేపీ లోకేన్ని నా పెద్ద ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు మాకు మంచి ఫ్రెండే మా ఇంటి పక్కకే ఉంటాడు వాళ్ళ ఆఫీస్ మా ఇంటి పక్క ఆఫీసే అని తప్పుడు ఆడతా కదా నేను పోయేముందు నేను చెప్తా కదా నాకేం భయం అని చెప్పండి ఒక్కసారనే మీరు ఇప్పుడు ఒక్కసారనే మీరు 30,000 కోట్లు మిగిలిచ్చిండ్రు గడిగరితో చెప్పిండ్రు ఒక్క మంచి మాట చెప్పను ఇవాళ చెప్పు మీకు రేపు మంచి రేపు అందరికి సన్మానం చేస్తాను సన్మాన కార్యక్రమం మీకే పెడతాం సార్ సార్ ఇంత ముందు అమిత్ షాని కలిశారు కదా అదే సమయంలో మీ బ్రదర్ రాజ్ గోపాల్ రెడ్డి గారు కూడా కలిసినారు అంటున్నారు ఉన్నారా నాకు తెలుసు నాకు తెలుసు సార్ ఇప్పుడు మునుగోడ సభ జరుగుతుంది ఆ సభకు మిమ్మల్ని ఆహ్వానించారు पार्टी मुख्यम करेक्टे हुजूराबाद स्टोरी रास्को चुपता नीनेवर की भयपड़ जुलाई रुक राजीनामा आमोदुना ईटल राजेंदर जून 26 को क्रोत पीसीसी प्रेसिडेंट रेवंत रेड्डी अ जून 7 को मंच रोज चार्ज तीसुकुना अक्टोबर एंडिंग लो पोलिंग नोटिफिकेशन वच्चिंदि नवंबर लो एप्पुडो एग्जाक्ट डेट तेलवदि नवंबर ला पोलिंग अयिंदि ई 5-6 मासालु मध्यन 4-5 मासालु गज्वेलु राविराल महबूब नगर इंद्रवेल्लि एक्कड इक्कड अवसरं लेनि दग्गर दलित दंडोरालु पेट्टिंद्रु कानी राजीनामा नोटिफिकेशन इक्कड खाली अयिंदि बै एलक्षन ఉంటదని తెలుసు 6 నెలల ఎందుకు అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ ఎంటనే పోయి కార్యకర్తల మీటింగ్ పెట్టి వాళ్ళ అభిప్రాయం తీసుకొని మీ ఇక్కడ క్యాండిడేట్ ఎవరైతే మంచుకుంటదని ఎందుకు వర్కౌట్ చేయలే ఈ దళిత దండారాల లాంటి బైరంగ సభలు అక్కడ ఎందుకు పెట్టలేదు ఇక్కడ రాజీనామా స్పీకర్ అపాయింట్మెంట్ ఇయ్యలేదు రాజీనామా ఆమోదించలేదు పార్లమెంట్ వర్కింగ్ డే రోజు నాకు 3 క్వశ్చన్లు ఉన్నాయని తెలిసి నేను రావొద్దని తద్వారా తర్వాత నన్నేను బదనాం చేయాలని చెప్పి మొదటిది రెండవది మన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఒక వ్యక్తి చెరుకు సుధాకర్ అనే వ్యక్తి నగరకల్ ప్రాంతానికి చెందిన వ్యక్తి బూర నర్సయ్య దగ్గర బంధువో మిత్రుడో ఎవరో 24 గంటలు నన్ను ఓడగొడతానికి తెలిసిన వ్యక్తిని మల్లికార్జున ఖర్గే సమక్షంలో 11 గంటలకు జాయిన్ చేసుకొని ఫ్లైట్ ఎక్కిండు అంటే అలాంటి వ్యక్తితోని పోయి నేను రేపు మునుగోడలో చండూరులో బైరంగ సభలో పాల్గొనాలనా ఇది మీరు చెప్పండి నల్గొండ జిల్లా ప్రజలారా చైతన్యవంతమైన జిల్లా మునుగోడు ఇంకా చైతన్యవంతమైంది టోటల్ ఓవరాల్ నల్గొండ జిల్లానే చైతన్యవంతమైంది ఇలాంటి రాజకీయ నాయకులు ఇలాంటి పిసిసి ప్రెసిడెంట్లు ఈ విధంగా ఇబ్బంది పెడుతూ మానసికంగా వాళ్ళకి నచ్చిన పత్రికలలో పార్టీలకు పోతుందని చెప్పి నిన్న రాపిచ్చి ఇయాల ఇన్ను నేను తెలిసి ఇయాల నన్ను అడగకుండానే నా పార్లమెంట్లో డేటు పెట్టి నన్న అడగకుంటేనే నా వ్యతిరేకుల్ని ఇయాల పొద్దున్న కర్గే దగ్గర జాయిన్ చేసుకొని మళ్ళీ మీతోని ఎందుకు పోలేదు మునుగోడ మీటింగ్ అని చెప్పి అడిగిపించడం ఇది నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా మీరు గమనించండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫ్లోరైడ్ కోసం ప్రాణాల కోసం దిగబడి 16 రోజులు ఆమరణ నిరాదేశం మొదటిసారి ఎమ్మెల్యే 1999లో అప్పుడు ఉప్పు నీళ్ళు తాగేవాళ్ళం చంద్రబాబు నాయుడు రాత్రి 100 లారీల పైప్ లేచిండు మళ్ళా తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్ఎల్పిసి సొరంగ మార్గం బ్రాహ్మణ విలువల ప్రాజెక్టు మహాత్మా గాంధీ యూనివర్సిటీ 1000 కోట్ల నిధులు తీసుకొచ్చిన 60-70 ఏళ్ళ చరిత్రలో నల్గొండ జిల్లాలో ఏకైక లీడర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇవాళ నేను 4 సార్లు గెలిచి 5వసారి ఓడిపోతే 6వసారి ఎంపీగా ఎవరికి ఒక పైసా టీ కూడా తాపేయకుండా అయ్యో పాపం ఇంత మంచి నాయకు ఓడిపోయిందని చెప్పి ఎంపీగా గెలిపిస్తే ఇవాళ కొత్తగా పార్టీలకు వచ్చిన వాళ్ళు నాకు పడని వాళ్ళని జాయిన్ చేసుకొని నాకు ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయి 377 డ్రా నిన్ననే వచ్చింది నన్ను అడగకుంటే నేను డేటు పెట్టి ఇవ్వాలా అప్పుడు హుజూరాబాద్లకు ఒక లెక్క ఇక్కడ ఒక లెక్క హుజూరాబాద్లో క్యాండిడేట్ ఎప్పుడు డిసైడ్ చేసాను ఎప్పుడు నామినేషన్ లాస్ట్ డేట్ రోజు పెద్దపల్లి ఆయన నాన్ లోకల్ తీసుకొచ్చి కేసీఆర్ సామాజిక వర్గం ఆయన పెట్టి ఈ ఓట్లు సామాజిక వర్గం ఓట్లు ఆయనకు పడితే ఇక్కడ బీజేపీకి బెనిఫిట్ కావాలని ఇక చాలా మీకు దాన్ని మీరు ఎట్లా అర్థం చేసుకోవాలి